నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత ఒబేసిటీతో పాటు డయాబెటీస్ ఉంటే ప్రమాదకరమా దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి మెడిసిన్స్ వల్ల కూడా ఒబేస్ కావచ్చా అయితే దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు ఫిజిషియన్ డయాబెటిస్ కౌన్సిలర్ కన్సల్టెంట్ డాక్టర్ కిరణ్ హలో డాక్టర్ గారు నమస్కారం ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చాలామంది డయాబెటీస్ పేషెంట్స్కు మీరు ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు ఇస్తున్నారు కూడా సో ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి ఒబేసిటీ వల్ల డయాబెటీస్ వస్తుందా ఒబేసిటీ ఉన్నప్పుడు అంటే ఒక మనిషి లావుగా ఉన్నప్పుడు అంటే తను ఉండాల్సిన బరువు కంటే కొంచెం మితిమీరి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ప్యాంక్రియాస్ మీద లోడ్ పడుతుంది ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ కణాలు మనకి ఇన్సులిన్ ఉత్పాదన చేస్తూ ఉంటాయి కదా అవి ఎగ్జాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అంటే ఇంకా వాటి పనిని అవి ప్రాపర్గా నిర్వహించలేని పరిస్థితికి వచ్చేస్తాయి అప్పుడు ఏమవుతుంది ఇన్సులిన్ డెఫిషిట్ అవుతుంది బట్ డెఫిషియట్కి అయ్యే ముందు ఏమైంది అవి ఇన్సులిన్ ఎక్స్ట్రా ఉత్పాదన చేశాయి కాబట్టి హైపర్ ఇన్సులిన్ మీ కండిషన్లో ఉన్నారు దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ అని కూడా అంటాం అనమాట ఆ తర్వాత అవి ఇన్సులిన్ ఉత్పాదన శక్తిని క్రమంగా కోల్పోయే కొద్దీ ఇక్కడి నుంచి షుగర్ లెవెల్స్ పెరగటం అనేది స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా మనము వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు హార్ట్కు లోడ్ ఇస్తుంది కిడ్నీస్ మీద లోడ్ పడుతుంది లివర్ కూడా అది కష్టం అంటే వెయిట్ పెరగటానికి ముందు ఏమైంది మనం హైపర్ క్యాలరీ స్టేజ్లో ఉన్నాం అంటే మనలో శక్తి ఎక్కువగా ఉంది క్యాలరీస్ ఎక్కువగా ఉన్నాయి మన ఆహారం తీసుకోవటం వల్ల మనకి అదనంగా శక్తి ఉంది ఆ శక్తిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి లివర్కి కష్టం అక్కడ ఇక్కడ పెడతది కాస్త డిపాజిట్స్ ఇస్తుంది ఇంకాస్త మిగిలింది తనలోనే పెట్టుకుంటుంది ఇదన్నీ కూడా బాడీకి కష్టం ముఖ్యంగా మనం భారతీయులు ఏంటంటే ఒక కరువు వచ్చినా సరే ఆహారం లేకపోయినా సరే మనం బతకగలిగే శక్తి మనకు వరం రోజుకు ఒక ముద్దతో కూడా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం నాలుగైదు రోజులు ఫుడ్ దొరకపోయినా కూడా మనము ఎనర్జీగా చేయగలుగుతాం ఇంత శక్తి ఉంది మనలో ఇప్పుడు ఏమైపోయింది బాడీలో ఉన్న శక్తిని అంటే ఉన్న నిలవల్ని అవి తీసి ఖర్చు పెట్టడానికి మనం బాడీకి అవసరాన్ని ఇవ్వట్లేదు కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్ని మొద్దుబారిపోతున్నాయి ఆ పని చేసే సెన్సార్స్ అన్ని బ్లంట్ అయిపోతున్నాయి పని చేయకూడని చాలా మనం మూడు పూట్ల రెగ్యులర్గా తింటూ ఉన్నాము అంటే ఇంకా డయాబెటీస్ లేదు మనకి మనం మూడు పూట్ల తింటున్నాం ఉపవాసాలు ఏమి చేయట్లేదు ఫాస్టింగ్ ఏం చేయట్లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏం చేయట్లేదు మనం రోజు మూడు పూట్లు తిన్నాం అనుకోండి ప్లస్ మధ్యలో ఇంకొకసారి స్నాక్ తిన్నాం అనుకోండి ఇంకా రోజంతా మనము ఫెడ్ స్టేట్లో ఉంటాం అనవసరంగా ఎక్కువ తిని ఎక్కువ తీసేసుకుంటున్నాం క్యాలరీస్ మనకు అవసరానికి మించి మనం ఎంతసేపు రెండు మూడు గంటలకు ఒకసారి తింటూ ఫెడ్ స్టేట్లో ఉంటున్నాం మనం ఫాస్టింగ్ స్టేట్లో కూడా ఉండాలి కదా అవును సో కాబట్టి ఒబేసిటీ అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ రిస్క్ ఫర్ డయాబెటీస్ నాట్ ఓన్లీ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ థైరాయిడ్ ఇంకా ఇతర చాలా విషయాలు డయాబెటీస్ వల్ల ఒబేస్ అవుతారా డయాబెటీస్ వల్ల ఒబేస్ అవుతారు అనేది కొంచెం డిబేట్ క్వశ్చన్ అనమాట బట్ డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నప్పుడు ఒబేస్ కాకుండా కూడా చూసుకుంటాం గతంలో కొన్ని సందర్భాలలో అలాగే అంటే కొంతమంది డయాబెటీస్ వచ్చిన తర్వాత ఐదు కిలోలు పెరిగాను పది కిలోలు పెరిగాను అనే కంప్లైంట్స్ చూసాం కానీ ఇప్పుడు మనం ముందస్తుగానే ఎవరు వెయిట్ పెరిగే ప్రమాదంలో ఉన్నారు ఏ ఏజ్లో వీళ్ళు వెయిట్ పెరి పెరిగే ప్రమాదంలో ఉన్నారు సీ మధ్యలో డయాబెటీస్ చెప్పగలరా అంటే మనం పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ హిస్టరీని బట్టి ఇతర వాళ్ళ రిజల్ట్స్ని బట్టి ప్రోగ్రెస్ని బట్టి ఇప్పుడు నాకు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్గా నాతో ఒక పేషెంట్ ట్రీట్మెంట్లో ఉన్నారనుకోండి నాకు ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ అర్థమైపోయి ఉంటాయి వీళ్ళు ఏ స్టేజ్లో వెయిట్ పెరుగుతారు ఎప్పుడు పెరుగుతారు సో దాన్ని బట్టి మనం పెరగక ముందుగానే ఆ సైకిల్స్ని బ్రేక్ చేసేయాలి అలాగా ప్లస్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవి జనరల్గా మనకు షుగర్స్ మంచిగా కంట్రోల్ చేయడానికి కోసం ఒక మంచి ఉద్దేశంతో మనం ఆ మెడిసిన్స్ ఇస్తాం బట్ కొన్ని మెడిసిన్స్ వాడేటప్పుడు మనం ప్రతిసారి పేషెంట్ ఒక వెయిట్ కానీ ఇతర మెటబాలిక్ మార్కర్స్ని కూడా మనం చూసుకుంటూ ఉంటాం ఎక్కడ ప్రమాదం అవుతుందంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఉదాహరణనికి నన్ను ఒక పేషెంట్ కలిశారు షుగర్ హై ఉండింది ఒక సిక్స్ మంత్స్లో ఆయనకు షుగర్స్ బాగా కంట్రోల్కి వచ్చేసాయి ఇంకా నాకు మెడిసిన్స్ కూడా బాగా సెట్ అయిపోయినాయి కదా అని చెప్పేసి తను అదే మెడిసిన్స్ని ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇదే డాక్టర్ని కానీ లేదా వేరే ఇతర డాక్టర్ని కూడా సంప్రదించకుండా ఆ మందులు బాగా పనిచేస్తున్నాయి కదా అని సొంతంగా కొనుక్కొని వాడుకుంటూ మధ్యలో ఏదైనా షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు తనే కొంత డోసెస్ని వాటిల్లో తనే పెంచుకొని తీసుకుంటున్నప్పుడు ఇటువంటి పేషెంట్స్లో వెయిట్ పెరిగిన ప్రమాదాలు చూసాం మనకు సడన్గా షాకింగ్గా ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో చూస్తే వెయిట్ ఇతను సెవెంటీ ఫైవ్ కేజీస్ మధ్యలో ఫైవ్ సిక్స్ ఇయర్స్ మనిషి కనపడలేదు ఇప్పుడు చూస్తే ఎనభై తొమ్మిది కిలోలతో వచ్చారు సార్ ఏంది సార్ పదహైదు కిలోలు పెరిగిపోయారు ఏమైందంటే డాక్టర్ గారు తప్పు అయిపోయింది నేను ఏదో కొంచెం వేరే ఊర్లో ఉన్నాను మీ మందులు బాగా పనిచేస్తున్నాయి కదని చెప్పి అయ్యే వాడుకున్నాను మా దగ్గర మెడికల్ షాప్ అతను కూడా సార్ మీరు మళ్ళీ డాక్టర్ని కలిసి కొత్త ప్రిస్క్రిప్షన్ తేవాలని ఆయన నాకు గుర్తు చేయలేదు అతను కూడా మందులు అమ్మేస్తాను సరే డాక్టర్ రాసిచ్చిన మందుల్ని ఇక అది కొన్ని బట్టి అదే వాడడం కూడా కరెక్ట్ కాదు అంటే మధ్యలో మాడిఫికేషన్స్ చేయాలి కదమ్మా అంతేకాకుండా అకార్డింగ్ టు ద లా రూల్ ప్రకారం యూ కెనాట్ కంటిన్యూ ద సేమ్ ప్రిస్క్రిప్షన్ అగైన్ అండ్ అగైన్ కదా అంటే షుగర్ పేషెంట్స్ ఎన్ని రోజులకు ఒకసారి దగ్గరికి వెళ్ళాలి సో హై షుగర్లో ఉన్న వ్యక్తికి మనం ఒక టూ త్రీ టైమ్స్ ఒక మంత్లో చూడకపోతే అతను సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత వస్తే ఈ వన్ ఇయర్లో షుగర్ ఒకవేళ తగ్గకపోతే హై షుగర్లో ఉండే ఉండే ప్రమాదం ఉంది కదా హై షుగర్ ఉన్నప్పుడు ఒక వీక్ తర్వాత మళ్ళీ ఒక టూ వీక్స్ మళ్ళీ ఒక వన్ మంత్ అలాగే ఒక త్రీ ఫోర్ కన్సల్టేషన్స్ పెట్టుకుంటాం అంటే మామూలుగా ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి షుగర్ అంటే ఒక కంట్రోల్లో ఉన్న వ్యక్తి ఒక స్టేబుల్ డయాబెటిక్ అంటే తను కంఫర్ట్గా ఉన్నాడు బాగున్నాడు మంచి ట్రీట్మెంట్లో ఉన్న వ్యక్తి మినిమం టూ వీక్స్కి ఒకసారి చూసుకోవాలి అంటాం ఇది చూసుకోకపోతే తర్వాత హెచ్బీ వన్సీ పెరిగే ప్రమాదం నేను చూశాను మార్నింగ్ చేసుకుంటారు ఈవినింగ్ చేసుకుంటారు రోజుకు రెండు సార్లు షుగర్ టెస్ట్ కూడా చేసుకుంటారు అలా చేసుకోవడం ఓకేనా కొంతమందిలో బ్రిటిన్ డయాబెటీస్ ఉంటుంది అంటే ఇంట్రా డేలోనే వీళ్ళకి షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి ఒక ఇరవై నాలుగు గంటల లోపే వీళ్ళకి షుగర్స్ అరవైకి పడచ్చు నాలుగు వందలు టచ్ అవ్వచ్చు సో అటువంటి కొంతమంది ఉంటారు చాలా తక్కువ సంఖ్య వారికి చెక్ చేసుకొని ఇన్సులిన్ అడ్జస్ట్ చేసుకోవాలి అనే సిట్యువేషన్లో ఉంటారన్నమాట వారికి మాత్రమే బట్ మిగతా వారికి అందరికీ కూడా స్టేబుల్గా ఉన్నవారు మెజారిటీ స్టేబుల్గా ఉంటారన్నమాట అంత అదనంగా చెక్ చేయాల్సిన అవసరాలు ఉండకపోవచ్చు ఎక్సెప్ట్ మెడిసిన్స్ ఏదైనా అడ్జస్ట్ చేసినప్పుడు కానీ లేదా మందులు మార్చినప్పుడు కానీ ఫ్రీక్వెన్సీ కొంచెం చెక్ చేసుకోండి అని చెప్తాం ఇంకోటి ఇప్పటిదాకా మీరు ఇన్సులిన్ గురించి చెప్పారు ఇన్సులిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా బరువు కూడా పెరుగుతారా చిన్న డౌట్ నాకు సి ఇన్సులిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనుకుంటే చాలా తప్పండి ఎందుకంటే ఇన్సులిన్ దాదాపు వంద ఏళ్లకు పైగా ఈరోజు వాడకంలో ఉంది ఎంతోమంది డాక్టర్సు ఇన్సులిన్ అవసరం ఉన్న పేషెంట్స్ని కోట్లాది మందిలో ఇన్సులిన్ ఇచ్చి కాపాడారు సైడ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్గా దాని టైట్రేషన్ చేయనప్పుడు లేదా మితిమీరి ఎవరన్నా దాన్ని దుర్వినియోగంగా వాడినప్పుడు లేదా అవసరానికి తక్కువలో వాడినప్పుడు ప్రమాదాలు వస్తాయి కానీ కరెక్ట్గా కావాల్సినంత మోతాదులో కరెక్ట్గా కావాల్సిన ఇన్సులిన్ వాడినప్పుడు అద్భుతంగా లైఫ్ స్టైల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందండి అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుతూ జాగ్రత్తగా ఫుడ్ తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది అంతేనా బట్ ఇన్సులిన్ని కరెక్ట్గా వాడకపోతే అవసరానికి మించి ఇన్సులిన్ వాడుకుంటూ లో షుగర్ కాకుండా నువ్వు పూట పూటకి ఎక్కువగా స్నాక్స్ తీసుకుంటూ ఉంటే వెయిట్ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టే షుగర్స్ హై ఉన్నప్పుడు మనం ఇన్సులిన్ డోస్ కాస్త పెంచినా షుగర్ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇన్సులిన్ డోసు స్టెబిలైజ్ అవుతుంది తర్వాత ఇన్సులిన్ డోసెస్ చాలామందికి తగ్గుతాయి ఇప్పుడు ఒక అవసరానికి నేను ముప్పై యూనిట్లు పెంచాను అనుకుందాం పేషెంట్కి మంచి కంట్రోల్కి వచ్చింది ఇప్పుడు ముప్పై యూనిట్లు కొంతకాలం కంట్రోల్లో మెయింటైన్ చేసిన తర్వాత చాలామంది పేషెంట్స్లో ఈ ముప్పై యూనిట్లు మళ్ళీ తగ్గుముఖం పడుతుంది ఇంకా కొంతమంది పేషెంట్స్లో మళ్ళీ ఇన్సులిన్ మానేయాల్సిన అవసరం వస్తుంది సో ఒకసారి ఇన్సులిన్ పెడితే ఇంకా జీవితకాలం నాకు అలవాటు అయిపోతుంది అనేది చాలా పెద్ద అపోహ అది కొంతమందికి మాత్రమే ఇన్సులిన్ నెససరీ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ బేసిస్లో వాడతారు బట్ చాలామందికి తాత్కాలికంగా హై షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్తో కంట్రోల్ చేసిన తర్వాత ఇన్సులిన్ మానేయాల్సిన అవసరం కూడా వస్తుంది ఇన్ఫ్యాక్ట్ చాలామంది పేషెంట్స్ సార్ నాకు ఇన్సులిన్ వాడిన తర్వాత నాకు చాలా బాగుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయినాయి నేను ఇన్సులిన్ వాడతాను సార్ నాకు మాత్రల కంటే కూడా అడుగుతారు అలా కాదు సార్ దాన్ని వాడుకున్నాం దాని అవసరం తీరింది ఇప్పుడు మీరు మళ్ళీ పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తూ ఇలాంటి హై గ్లైసిమిక్ ఫుడ్స్ ఏదైతే మీకు షుగర్స్ని పెంచుతున్నాయో వాటన్నిటిని డైటిషియన్ చెప్పిన ప్రకారంగా వాటిని తగ్గించుకుంటూ ప్లస్ ఇదివరకు మీకు శారీరక శ్రమ చాలా లేదు మహా అంటే రోజుకి మీరు రెండు వేల మూడు వేల అడుగులు మాత్రం వేసేవారు ఇప్పుడు మీరు మంచిగా అడుగులు పెంచుతున్నారు బాడీలో బద్ధకం కూడా తగ్గింది ఇప్పుడు మీరు చురుగ్గా ఉన్నారు మీరు మంచిగా యోగా చేయొచ్చు లేదా ఎక్సర్సైజ్ చేయొచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు ఇలాంటి చేసిన తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి తర్వాత వీళ్ళకి తక్కువ ఇన్సులిన్తో కూడా షుగర్స్ బెటర్ కంట్రోల్ అవుతాయి కాబట్టి ఇన్సులిన్ డోసులు తగ్గిపోతాయి అంతేకాకుండా కొంతమందిలో సొంత ఇన్సులిన్ ఉత్పాదన కూడా బాగా పెరుగుతుంది మళ్ళీ కొన్ని కారణాల వల్ల బాడీలో ఇన్సులిన్ను ప్యాన్క్రియాస్ నుంచి ఉత్పాదన తగ్గుండచ్చు అప్పుడు ఇప్పుడు ఇవన్నీ కరెక్షన్ చేసేసాం కదా ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైలు ఆహార అలవాట్ల వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని చెప్తున్నారు సో డయాబెటీస్తో పాటు ఒబేసిటీ ఉంటే ప్రమాదం అంటున్నారు సన్నగా అవుతే షుగర్ లెవెల్స్ తగ్గుతాయా ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్నవారు ఇప్పుడు ఒక వంద కిలోలు ఉన్న వ్యక్తి ఐడియల్గా తను ఉండాల్సింది డెబ్బై రెండు కిలోలే అనుకుందాం అంటే ఎన్ని కిలోలు ఎక్కువ ఉన్నారు ఇరవై ఏడు కిలోలు ఎక్కువ ఉన్నారు ఈ ఇరవై ఏడు కిలోల్లో ఐదు కిలోలు తగ్గిన తర్వాత నుంచి ఈ డయాబెటీస్ మందులు తగ్గటాన్ని మనం గమనిస్తున్నాం ఇంకా వన్ ఇయర్ తర్వాత తను పది కిలోలు తగ్గారనుకుందాం ఇంకా ఒక ఐదు కిలోలు తగ్గారనుకుందాం సో వంద కిలోలు ఉన్న వ్యక్తి ఎనభైకి వచ్చే తలికే చాలా మెడిసిన్స్ తగ్గిపోతున్నాయి నేను చాలా మంది పేషెంట్స్ లో ఇన్సులిన్ మానాల్సిన అవసరాన్ని గుర్తించున్నాం అనమాట షుగర్ పేషెంట్లు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం షుగర్ లేని వారి ఇంకా బాగా బతుకుతున్నారు ఆయుష్ ఇంకా బాగా ఉంది అంటాను నేను